డైనమిక్ లీడర్ అండి. అలాంటి లీడర్ అవసరం సమాజానికి. కంప్లీట్గా క్లియర్ చేస్తాడండి, రోడ్లు డ్రైనేజ్ అన్ని కంప్లీట్ చేస్తాడు. ఎలాంటి లీడర్ కోసం ఎదురు చూస్తున్నాం. లక్ష ఓట్లు పై మెజార్టీ గెలుస్తాడండి. అది రాష్ట్రం అంతా డ్రగ్స్ మాఫియా అని చేశారండి. ఇప్పుడు అది క్లియర్ చేయాలి. దీన్ని రోడ్లు సరిగ్గా లేవండి. వాటర్ కానీ వాటర్ కూడా రావట్లేదు. అంతకుముందు గంట వచ్చేది, ఇప్పుడు అరగంట కూడా రావట్లేదండి. ముందు పూర్ణయ్య, మాది నర్సరావుపేట, ఎల్లముంద. పథకాలు లేదు, ఏమి లేదు. వచ్చిన వాళ్ళకు 10 మందికి వస్తే 100 మంది 90 మందికి లేదు. నా పేరు శ్రీనివాసరావు అండి, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ని. ఏ గవర్నమెంట్ కోటేసేదండి, ఇంత అసమర్థుడిని భవిష్యత్తులో చూడబోము. ఆయన ఉన్నత విద్యావంతుడు, వేల కోట్ల సంపాదన వదులుకొని మాతృభూమికి సేవ చేయాలని వచ్చాడు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షల ఓట్ల మెజార్టీ నేను చెప్పేది కాదు కదండి, జనం అందరూ వేయాలి. కానీ మంచి మెజార్టీయే వస్తుంది, క్లీన్ స్వీప్ చేస్తారు, ఇబ్బంది ఏమి లేదు. ఏమి చంద్రబాబు వస్తే చేయాల్సినవన్నీ చేస్తాడు, మనం చెప్పాల్సిన పని లేదు. మనం కోరుకున్నవన్నీ చేస్తాడు. చింటాళ్ళు రావాలండి, ఎందుకంటే వాళ్ళకి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డబ్బు వ్యాపారాల్లో సంపాదించుకున్నారు. వాళ్ళ రాజకీయం అంతా పొల్యూషన్ అయిపోయి వ్యాపారం అయిపోయింది. ఆ వ్యాపారమైన ఇంట్లో ఈ చింటాళ్ళు వచ్చి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదో సేవ చేయాలని వస్తున్నారు. చింటాళ్ళు వచ్చి చేస్తే మంచిది. ఇంకా రాజకీయాల్లోకి చింటాళ్ళు రావాలి. 2 లక్షల పైన వచ్చిద్దాం అనుకుంటున్నామండి. అంతా. నా పేరు వెంకట మహాలక్ష్మి అండి, 37 మా డివిజన్ అండి. ఈ గవర్నమెంట్ అంత వరస్ట్గా, ఇంకా ఇంతవరకు ఈ వరస్ట్ గవర్నమెంట్ని చూడలేదండి ఇంతవరకు. ఇదే ఫస్ట్ టైము, లాస్ట్ టైం అనుకుంటున్నాము. మరి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, మరి రాబోయే తరాలు బాగుపడాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, పారిశ్రమలు రావాలన్నా, అలాగే పోలవరం పూర్తి కావాలన్నా, అమరావతి రాజధాని పూర్తి అవ్వాలన్నా, మరి చంద్రబాబు నాయుడు గారి మీదే 6 కోట్ల ఆంధ్రులు ఈరోజు ఆశ పెట్టుకున్నారు. మరి అదంతా కూడా నెరవేరాలంటే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకునే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. మార్పు అనేది మొదలయ్యింది, మరి అది ఏ స్థాయిలో ఉండేది అనేది మనం జూన్లో చూస్తాము. అలాగే ఈరోజు ఎంపీగా చంద్రశేఖర్ గారు, మరి ఒక డైనమిక్ లీడర్ని చంద్రబాబు నాయుడు గారు గుంటూరు పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. ఆయన ఒకప్పుడు మనం పల్నాడులో కోడెల శివప్రసాద్ గారిని ఒక పులిలాగా సింహంలాగా చూసేవాళ్ళం. మరి అదే స్థాయిలో ఈ రోజున చంద్రశేఖర్ గారిని కూడా ఆయన రూపంలో చూస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంత ఇలాంటి రాజకీయ నాయకులు ఈ తరానికి రావాల్సిన లీడరు వచ్చారని చెప్పి మేమంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. భారీ మెజారిటీతో గెలుస్తారండి. పెమ్మసాని గురించి నెంబర్ 1 పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలను కూడా పెమ్మసాని గారు పట్టుకొస్తున్నారు. అంటే వినయ విధేయతలతో పట్టుకొస్తున్నారు. చాలా మంచి వ్యక్తి. ఏంది అన్నీ ఆయనకి కోట్లు ఉన్నాయి, ఆయనకేందని ఈ వైసీపీ వాళ్ళు కూడా ఆయన మీద లేనిపోయినా ఆయనకి 1000 కోట్లు ఉన్నాయి, ఎట్లయినా కొనేస్తాడని ఒక అభిప్రాయం చెబుతున్నారు వాళ్ళు ఆపోజిట్గా. కానీ మన పెమ్మసాని గారు అలాంటి వాడు కాదు. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాడు. అది పరిస్థితి. అందరినీ సంస్కారపక్షంగానే మంచిగానే హ్యాపీగా చూస్తారు. మనం 2.5 లక్షల మెజారిటీ గెలుస్తారని, అట్లానే వాళ్ళతో పాటు ఉన్న మన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని కూడా గెలిపించే కార్యక్రమం వారు చేస్తున్నారని చెప్పి నేను మనవిస్తున్నా. మాలకొండయ్య, గుంటూరు, 39. సమస్యలు అంటే ఉంటాయి, సమస్యలు లేకుండా ఉన్నాయి. ఆయన మంచి వ్యక్తి, బాగా చేస్తాడని అభిమానం మాకు. లక్ష పైనే వస్తుంది ఆయనకి. మంచి వ్యక్తి, మంచివాడు, పనులు చేస్తాడని మాకు నమ్మకం ఉంది. డెవలప్ జరగలేదండి, పని వాళ్ళకి ఇబ్బందే ఉంది, అన్నీ పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు కానీ, ఈ నీళ్ల పన్ను, ఇంటి పన్ను అన్నీ పెరిగిపోయినాయి, పనులు లేదు. నా పేరు మల్లేశ్వరరావు,
రమసాని గారి గురించి మీ అభిప్రాయం సార్? రమసాన్ గారు ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. హైలీ ఎడ్యుకేషన్తో పాటు ఈవెన్లో అమెరికాలో ఉండప్పటికి కూడా కింది స్థాయి వాడిని గురించి కానీ పై స్థాయి వాడిని గురించి కానీ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు సుఖాలు తెలిసినటువంటి వాడు, అర్థం చేసుకోగలిగినటువంటి వాడు, ఏదన్నా చెప్పినా అర్థం చేసుకోగలడు, చేతనైతే సహాయం చేయగలడు. ఆయన గుంటూరుకి నిజంగా వరం. అతను పార్లమెంటరీ సీట్లు చంద్రబాబు నాయుడు ఇవ్వటం గుంటూరు ప్రజలకు వరం 100%. దాంట్లో నో డౌట్ అవి. ఎందుకనంటే ఆయన సొంత డబ్బులు పెట్టయినా కానీ కొన్ని కార్యక్రమాలు చేయగలడు, చేస్తానని కూడా ప్రామిస్ చేశాడు. ఆయన ఒకవేళ గవర్నమెంట్ సహకరించినా సహకరించకపోయినా ఈ స్పెండ్ హీజ్ ఓన్ మనీ టు డెవలప్ ది ఏదర్ నీ వాటర్ స్కీమ్స్ కానీ లేకపోతే ఇంకో స్కీమ్స్ కానీ ఏదైనా కానీ డెఫినెట్గా చేయగలడు. అందుకని ఈ బెటర్ సక్సెస్. 100% 3 లక్షలతో గెలుస్తాడండి. మీ ఏజ్ సార్? నా ఏజ్ 85. నాగేశ్వరరావు, పలకలూరు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాజకీయాలు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రాలో ఒక చరిత్ర సృష్టించబోతున్నారు. అసలు ఎంపీ అంటే ఏంది అనేది ఇప్పుడు ఆయన ఇప్పుడు చంద్రశేఖర రావు గారి పేరు 2 రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. చంద్రశేఖర రావు గారు పేదల పాలిటి పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన గెలుపు మన గుంటూరుకి ఒక మలుపు. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా అసలు ఎంపీ అంటే ఎలా ఉంటుంది అసలు అనేది ఆయన గెలుపుతోటి తెలిసిపోద్ది. లక్షల మెజార్టీతోటి గెలుస్తాడని జనం అనుకుంటున్నారు. పి విజయలక్ష్మి 44. ఏం పథకాలు ఉంటాయి? ఏ పథకాలు ఉండవు. గవర్నమెంట్ మారాలి బాబు. ఆయనకి సెల్యూటే బాబు. ఎక్కువ మెజారిటీ వస్తుంది బాబు. నిమ్మగడ్డ రమేష్ బాబు, వటిచెరుకుల మండలం గారపాడు. ఏం పథకం అందినలేనండి. ఇప్పుడు మన కొడాలని అడిగారు సన్నబియ్యం చిన్న చేపలు. ఆయన మంత్రి పదవి ఇవ్వగానే సన్న బియ్యం ఇస్తా అన్నాడు. సన్న బియ్యం కదా, చివరికి లబ్బరి బియ్యం ఇవ్వడం మొదలుపెట్టారు. అదేపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ బియ్యాన్ని వీళ్ళు పంచుతున్నారు. నిత్యావసర సరుకులకు సోకోడెకోవాల ద్వారా కందిపప్పు, గోధుమ పిండి ఇవన్నీ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నెల ఇచ్చారా కందిపప్పు? లే పేదవాళ్ళకి బడిన వర్గాలకు కానీ ఎవరికైనా తెల్ల కార్డు ఉన్న వాళ్ళకల్లా గత 4 సంవత్సరాల నుంచి ఒక్క 1 కేజీ కందిపప్పు ఇచ్చారా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రభుత్వాన్ని. పెమ్మసాని గారి పంతం, వైఎస్ఆర్ అంతం. అసలు ఆ పేరు చెప్పగానే చలి జ్వరం వచ్చిందండి. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు విడుదల రజనీయం అని పేర్లు ఎందుకులేండి? గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ మత్తకం ఇది సరళంగా. ఎందుకంటే ఇప్పుడు పోటీ చేసినప్పుడు ఊరగా ఫార్మాలిటీగా ప్రచారం చేసుకోవాలి, తప్పదు. ఎవరైనా గజా 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 పనుకుతున్నారు. ఏమండి, విపరీతమైన కష్టపడుతున్నాడు. పుట్టిన జిల్లా, పుట్టింది బురిపాలెంలో, గుంటూరు జిల్లా వాసుడే. ఈ జిల్లాకి రైతు కష్టాలంటే రైతు మట్టి శ్రమల నుంచి పుట్టిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు. ఈయన చదువుకుంటుండనే టిఫిన్ ప్యాకెట్లు కట్టిన వ్యక్తి. అంటే అతను ఎంత కష్టపడి ఇంత స్థాయికి ఎదిగాడు. ఇవాళ నామినేషన్లో కూడా తన ఆస్తుల గురించి వైట్ మనీ ఇంత పబ్లిక్గా చెప్పగల దమ్ము ధైర్యం ఉన్న మగాడు ఎవడైనా ఉన్నాడంటే స్టేట్ వైడ్గా ఒక్క పెమ్మసాని చంద్రశేఖరరావు గారిని మేము సగరంగా చెప్పగలం. ఈయనకి ఆయన ఎంపీ సీటు ఈ గుంటూరు జిల్లాకి ఇవ్వటం తెలుగు ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ అదృష్టం దక్కదు. అదొకటి. ముందు ఈయన ఇంతకుముందు 83 నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీకు తెలిసే ఉంటుందండి, 5 ఇంటిదాకా మీటింగ్ ఉంటే జనం అవపడరు గ్రౌండ్లో. ఆ రామారావు గారు వస్తున్నారనే సరికి జనం ఎక్కడెక్కడ పోగొతారు. అట్లానే మన పెమ్మసాని చంద్రశేఖర్ ముఖం కాలేకులు చూస్తుంటే చిరునవ్వుతోటి ఆయన వస్తుంటే జనం, మహిళలు కూడా ఇళ్లలోంచి లేదు వచ్చి ఆహారతలు ఇచ్చే పరిస్థితికి ఇలా. నాకు తెలిసి నేను 83 నుంచి పార్టీలో సీనియర్ కార్యకర్తని, ఏ పదవి ఆశించాల. పార్టీ మారే నాయకులు ఉన్నారు, అవతల పార్టీలోకి ఈత పార్టీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకంటే అవకాశం కోసం చూసుకునేవాళ్ళు. అలాంటి సీనియర్ నాయకుడు మాకు పార్టీ మార్పు లేదండి. మేము పెట్టింది తెలుగుదేశంలోనే, పోయేది తెలుగుదేశంలోనే, మా పైన కప్పుకునేది తెలుగుదేశం కండవే, రైతు కండవ, రైతు దీక్షలు కూడా పాల్గొంటున్నాం. ఇలాంటి కష్టాల్లో మాకు ఒక ఆక్సిజన్ అంటే ఎలా ఉంటుందో అలాంటి ఆక్సిజనే ఈ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు.